ఆర్సెట్ టూ థౌజండ్ సంబంధించిన ఫస్ట్ పేపర్లో థర్టీ వన్ క్వశ్చన్ నుంచి సిక్స్టీ క్వశ్చన్స్ వరకు ఈ వీడియోలో మనం చూద్దాం దీంట్లో థర్టీ వన్ క్వశ్చన్ వచ్చేసి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇన్వాల్వ్స్ అన్నాడు వన్ వే ప్రాసెస్ టూ వే కమ్యూనికేషన్ టూ వే కమ్యూనికేషన్ విత్ ఫీడ్బ్యాక్ ఫోర్త్ వన్ టూ వే కమ్యూనికేషన్ అండ్ టూ వే కమ్యూనికేషన్ విత్ ఫీడ్బ్యాక్ అన్నాడు వీటిలో ఏది రైట్ ఆన్సర్ అన్నాడు దీనికి దీనికి వచ్చేసి మనకి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది టూ వే కమ్యూనికేషన్ అండ్ టూ వే కమ్యూనికేషన్ విత్ ఫీడ్బ్యాక్ అనేది రైట్ ఆన్సర్ అన్నమాట థర్టీ వన్ వచ్చి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అలా చూడండి వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈ రిలేటెడ్ ది కమ్యూనికేషన్ సైకిల్ అన్నాడు దీంట్లో సెండర్ అన్నాడు మెసేజ్ ఛానల్ అండ్ నాయిస్ అన్నాడు దీంట్లో మనకి ఆ కమ్యూనికేషన్స్లో కమ్యూనికేషన్ మోడల్స్లో మామూలుగా సెండర్ ఉంటుంది మెసేజ్ ఉంటుంది ఛానల్ ఉంటుంది నాయిస్ కూడా ఉంటుంది కానీ నాయిస్ అనేది కమ్యూనికేషన్ అది కాదు అది విడిది మాట అందుకని మామూలుగా సెండర్ మెసేజ్ ఛానల్ రిసీవర్ అవన్నీ కమ్యూనికేషన్ సైకిల్లో ఉంటుంది ఈ సైకిల్కి అవుట్ సైడ్ ఉంటుంది నాయిస్ అనేది అందుకని ఇక్కడ ఆన్సర్ వచ్చేసి థర్టీ టూ వచ్చేసి ఫోర్త్ వన్ నాయిస్ అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ థర్టీ టూ అలాగే థర్టీ త్రీ చూడండి విత్ ఓస్ వీ గవర్న్ పీపుల్స్ సెట్ బై ఎవరు చెప్పారు దీని అన్నారు దీనికి థర్టీ త్రీకి థర్టీ త్రీకి వచ్చేసి దీనికి డెవియా డిజ డిజ్రా లేకపోతే ముర్దక్క లేకపోతే గ్రెగరా ఎవరు అని దీంట్లో ఆన్సర్ అని అనేది థర్టీ త్రీ థర్టీ త్రీ వచ్చేసి గ్రెగర్ మ్యాక్ గ్రెగర్ వచ్చేసి చెప్పింది అనమాట మ్యాక్ గ్రెగర్ వచ్చేసి దీన్ని చెప్పాడు అనమాట విత్ వర్డ్స్ వీ గవర్న్స్ పీపుల్స్ అనేది ఇది హోమన్ రిలేషన్స్ దాంట్లో మేస్ట్ మ్యాక్ గ్రెగర్ చెప్పాడు ఇది మేనేజ్మెంట్కి సంబంధించింది ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ దీనికి కూడా థర్టీ త్రీ కూడా ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ థర్టీ ఫోర్త్ చూడండి థర్టీ ఫోర్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఇన్వాల్వ్ అయింది అరిస్టాటల్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ అన్నాడు అమెరికా అరిస్టాటల్ కమ్యూనికేషన్ మోడల్స్లో మనకి ఇన్వాల్వ్ అయింది ఏందంటున్నాడు ఇక్కడ ఇన్వాల్వ్ అరిస్టాటల్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ అన్నాడు ఎన్ని అన్నాడు నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ వచ్చేసి మనకి త్రీ మాట దాంట్లో మనకు ఆ కమ్యూనికేషన్ మోడల్లో త్రీ ఉంటాయి దాంట్లో సర్వర్ మెసేజ్ రిసీవర్ అని మూడు ఉంటాయి అన్నమాట అరిస్టాట్లు మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ దానికి త్రీ రైట్ ఆన్సర్ దీనికి త్రీ రైట్ ఆన్సర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ చూడండి షేర్డ్ ఎక్స్పీరియన్స్ ఇది కన్సిడర్ టు బి ఏ కీ ఎలిమెంట్ ది కమ్యూనికేషన్ ఎంపసైజెడ్ బై ఇది ఎవరు చెప్పారు అనేది ఎవరు చెప్పారు అనేది ఇక్కడ అడిగాడు ఏ కమ్యూనికేషన్ మోడల్లో అనేది అది డెవీ చెప్పాడా అరిస్టాటల్ చెప్పాడా బెర్లో చెప్పాడా లాక్ చెప్పాడా అనేది ఇక్కడ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్లో మనకి జాన్ డెవీ చెప్పాడు షేర్డ్ ఎక్స్పీరియన్స్ అనేది జాన్ డెవీ చెప్పాడు దానికి థర్టీ ఫైవ్ వచ్చేసి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ థర్టీ ఫైవ్ అలాగే థర్టీ సిక్స్ చూడండి థర్టీ సిక్స్ నోబుల్ ది స్టైల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇస్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్ అన్నాడు ఇక్కడ నోబుల్ అనేది స్టైల్ దీంట్లో రిహేటరిక్ నాన్ అసర్ట్ అసర్షన్ పర్షుయేషన్ అథారిటీ అని ఇచ్చాడు దీంట్లో థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ వచ్చి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అన్నమాట ఫస్ట్షన్ అనేది రైట్ ఆన్సర్ అనమాట థర్డ్ వన్ రైట్ ఆన్సర్ థర్టీ సిక్స్ అలాగే థర్టీ సెవెన్ చూడండి థర్టీ సెవెన్ నెంబర్ సిరీస్ ఇచ్చాడు థర్టీ సెవెన్లో దాంట్లో వన్ సిక్స్టీ ఫైవ్ వన్ నైంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ అన్నాడు నెక్స్ట్ నెంబర్ ఏ ఏదన్నాడు దాంట్లో మనకి ఆన్సర్ చూసినప్పుడు దీనికి ఈచ్ నెంబర్ ఇది ఫిఫ్టీన్ మల్టిఫై బై ప్రైమ్ నెంబర్స్ అన్నమాట ఇది ఫిఫ్టీన్ దానికి మనకి ప్రతి నెంబర్కి ఫిఫ్టీన్ మల్టీప్లై చేశాడన్నమాట ప్రైమ్ నెంబర్తో ఫిఫ్టీన్కి ఫస్ట్ దానికి ఫిఫ్టీన్ ఇంటూ లెవెన్ మల్టిప్లై చేస్తాడు మాట లెవెన్తో మళ్ళీ ఫిఫ్టీన్ థర్టీన్తో మల్టీప్లై చేస్తాడు ఫిఫ్టీన్ సెవెంటీన్త్ మల్టిప్లై చేశాడు ఫిఫ్టీన్ నైన్టీన్త్ మల్టిప్లై చేస్తుంది నెక్స్ట్ ఫిఫ్టీన్త్ ట్వంటీ త్రీ మల్టిప్లై చేశాడు నెక్స్ట్ ఫిఫ్టీన్ని ట్వంటీ నైన్త్ మల్టీప్లై చేస్తే ఫోర్ థర్టీ ఫైవ్ వస్తుంది ఆన్సర్ దానికి ఫోర్ థర్టీ ఫైవ్ వస్తుంది ఆన్సర్ థర్టీ ఫైవ్ అప్పుడు మనకి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట ఇక్కడ మనకి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది థర్టీ సెవెన్ అలాగే థర్టీ ఎయిట్ చూడండి థర్టీ ఎయిట్ వచ్చేసి ఆల్ఫాబెట్ సిరీస్ ఇది దీంట్లో సిడి జేపీ ఇచ్చాడు ఈఈ ఐక్యూ ఇచ్చాడు జిఎఫ్ జిఎస్ ఇచ్చాడు తర్వాత బ్లాంక్ ఇచ్చాడు తర్వాత కేహెచ్ జడ్జెడ్ ఇచ్చాడు ఇది మనకి ఎలా అన్నాడు ఫస్ట్ మనకి ఇక్కడ మనం చూస్తే సికి రెండు కలిపితే ఈ వస్తుంది అంటే ఫస్ట్ గ్రూప్కి సెకండ్ గ్రూప్కి మనం ఫస్ట్ డిఫరెన్సెస్ ఎలా ఉందో చూసుకోవాలి ఫస్ట్ ఇక్కడ సికి టూ కలిపితే ఈ వస్తుంది అంటే ఫస్ట్ గ్రూప్లో ఫస్ట్ లెటర్ ఈ సి సెకండ్ గ్రూప్లో ఫస్ట్ లెటర్ వచ్చి ఈ మాట అంటే రెండు కలిపితే ఈ వస్తుంది అలాగే ఫస్ట్ గ్రూప్లో సెకండ్ లెటర్ వచ్చి డి దానికి ఒకటి కలిపితే ఈ వస్తుంది అంటే సెకండ్ గ్రూప్లో రెండోది ఈ మాట అలాగే ఫస్ట్ గ్రూప్లో థర్డ్ లెటర్ వచ్చేసి జే దానికి మైనస్ మైనస్ వచ్చేసి మైనస్ వన్ కలిపితే ఐ దానికి ఐ వస్తుంది అలాగే నెక్స్ట్ పీకి ప్లస్ వన్ కలిపితే క్యూ వస్తుంది ఈ ఈ ప్రకారం అన్ని లెటర్స్ కలే విధంగా కలుపుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఏ వస్తుంది అనేది మనం చూడాలన్నమాట అక్కడ ఐజీడివి వస్తుంది అనమాట ఐ ఐజిడివి వస్తుంది దానికి ఆన్సరు ఐజీ వన్ డీజీ వస్తుంది అనమాట ఇప్పుడు థర్టీ ఎయిట్ వచ్చేసి మనకి ఫస్ట్ లెటర్కి రెండు కలిపాడు రెండో లెటర్కి రెండు కలిపాడు మూడో లెటర్ మైనస్ వన్ నాలుగో లెటర్ ప్లస్ వన్ ఆ రకంగా ఈ గ్రూప్స్ కలుపుకుంటూ వచ్చాడు అప్పుడు మనకి థర్డ్ వన్లో మనం చూసినప్పుడు ఫోర్త్ వర్డ్ రెండోది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి థర్టీ ఎయిట్ వచ్చేసి ఐజిడివి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట లాస్ట్ అది కేహెచ్ జడ్జెడ్ అనమాట మనకి దాని ప్రకారం చేస్తే సెకండ్ వన్ అది రైట్ ఆన్సర్ అవుతుంది థర్టీ ఎయిట్ థర్టీ వన్ థర్టీ ఎయిట్ వచ్చేసి సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది కానీ వాళ్ళ కీలో థర్డ్ వన్ రైట్ ఆన్సర్ ఇచ్చాడు అనమాట ఏమైనా మనకి సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అలాగే థర్టీ నైన్ చూడండి థర్టీ నైన్ కూడా ఆల్ఫాబెట్ సిరీస్ దీనికి కూడా మనకి ఏసీఈ ఇచ్చాడు త్రీ త్రీ జేల్ ఇచ్చాడు తర్వాత ఎస్క్యూఓ ఇచ్చాడు తర్వాత బీఎక్స్టీ ఇచ్చాడు అన్నమాట నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఏమొస్తాయని అడిగాడు ఇక్కడ మన ఫస్ట్ గ్రూప్కి సెకండ్ గ్రూప్ చూసుకున్నప్పుడు ఏకి నైన్ కలిపితే మనకి జే వస్తుంది నైన్ నైన్ కలుపుకుంటాం అంటే ఫస్ట్ ఏకి నైన్ కలిపాడు తర్వాత సికి సెవెన్ కలిపాడు తర్వాత ఈకి ఫైవ్ కలిపాడు అంటే అట్లా అందుకొని త్రీ జేలు వచ్చాయి రెండో గ్రూప్లో అలాగే సెకండ్ దాంట్లో జేకి నైన్ కలిపాడు మళ్ళీ జేకి సెవెన్ కలిపాడు మళ్ళీ ఇక్కడ మనకి అంటే ఫస్ట్ లెటర్కి నైన్ సెకండ్ లెటర్కి సెవెన్ థర్డ్ లెటర్ ఫైవ్ కలుపుకుంటూ వచ్చాడు అనమాట ఆ విధంగా కలుపుకుంటే మనకి లాస్ట్లో మనకి ఆన్సర్ వస్తుంది అనమాట దానికి లాస్ట్ దానికి థర్టీ నైన్కి వచ్చేసి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ వస్తుంది అనమాట ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ ఉంది అంటే కేఈవై వస్తుంది దానికి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ వస్తుంది థర్టీ నైన్ థర్టీ నైన్ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అలాగే ఫార్టీ చూడండి ఫార్టీ కూడా ఆల్ఫాబెట్ సిరీస్ దీంట్లో దాంట్లో ఆల్ఫాలో న్యూమరికల్ లెటర్స్ కూడా ఇచ్చాడు మధ్యలో బి టూ ఈ అని ఇచ్చాడు ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్లో డి ఫైవ్ హెచ్ ఇచ్చాడు థర్డ్ గ్రూప్ ఎఫ్ ట్వెల్వ్ కే ఇచ్చాడు తర్వాత హెచ్ ట్వంటీ సెవెన్ ఎన్ ఇచ్చాడు మన నెక్స్ట్ ఏందన్నాడు గ్రూపు దాన్ని మనం చూసుకుంటే ఇక్కడ బికి ప్లస్ టూ కలిపాడు తర్వాత టూకు ప్లస్ టూ కలిపితే ప్లస్ వన్ కలిపాడు అప్పుడు ఫైవ్ వచ్చింది తర్వాత ఈకి ప్లస్ త్రీ కలిపేస్తాడు అక్కడ హెచ్ వస్తుంది అనమాట ఈ విధంగా వేసుకుంటే మనకి ఆ ప్రతి దాంట్లో మళ్ళీ సెకండ్ గ్రూప్లో కూడా డికి ప్లస్ టూ కలిపితే ఎఫ్ వస్తుంది అనమాట తర్వాత ఆ సెకండ్ దాంట్లో ఫైవ్కి ఫైవ్ కలిపాడు ప్లస్ టూ కలిపాడు అప్పుడు పన్నెండు వస్తుంది థర్డ్ వన్లో వచ్చేసి హెచ్ ప్లస్ త్రీ కలిపాడు అప్పుడు కే వస్తుంది అన్నమాట ఈ విధంగా ప్రతి లెటర్కి ఫస్ట్ లెటర్కి ప్లస్ టూ కలుపుతాన్నాడు సెకండ్ దానికి ప్లస్ అదే లెటర్ ఎంతుందో అంతే కలిపి ప్లస్ వన్ అనమాట రెండో గ్రూప్లో టూ కలిపాడు అడిషనల్గా మూడో గ్రూప్లో త్రీ కలిపాడు నాలుగో గ్రూప్లో ఫోర్ కలిపాడు అనమాట కానీ ప ప్రతి లెటర్ ఎక్కడ ఏ లెటర్ ఉందో దానికి డబల్ చేశాడు అనమాట దాన్ని ప్లస్ ఇప్పుడు రెండు ఉంటే ప్లస్ టూ ఫైవ్ అంటే ప్లస్ ఫైవ్ దానికి అట్లా కలుపుకుంటూ వచ్చి దానికి ప్రతి దానికి అడిషనల్గా ఫస్ట్ దానికి వన్ రెండో దానికి టూ మూడో దానికి త్రీ నాలుగో దానికి ఫోర్ అలా కలుపుకుంటూ వెళ్ళన్నమాట ఆ విధంగా కలుపుకుంటే దీంట్లో ఫార్టీలో వచ్చేసి మనకి అక్కడ జే ఫిఫ్టీ ఎయిట్ క్యూ వస్తుంది జే ఫిఫ్టీ ఎయిట్ క్యూ వస్తుంది అనమాట మనకు ఆన్సర్ జే ఫిఫ్టీ ఎయిట్ క్యూ వస్తుంది ఫార్టీలో అప్పుడు దాంట్లో జే ఫిఫ్టీ ఎయిట్ క్యూ వచ్చేసి సెకండ్ వన్ వస్తుంది అన్నమాట మనం సెకండ్ వన్ వస్తుంది రైట్ ఆన్సర్ ఇక్కడ సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అన్నమాట సెకండ్ వన్ రైట్ ఆన్సర్ పార్టీకి మనం లెటర్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే లో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట అలాగే ఫార్టీ వన్ చూడండి ఏ మ్యాన్ న్యూ సిటీ ఎట్ ఏ ఎట్ సిక్స్ ఏఎం అండ్ రీచెస్ సిటీ బి ఎట్ టెన్ ఏఎం అనదర్ మ్యాన్ న్యూ సిటీ

ది రిలవెంట్ స్పీడ్ బోత్ మ్యాన్స్ ఇజ్ డబల్ ఆఫ్ ది ఇండివిజువల్ స్పీడ్ అనమాట అప్పుడు టైమ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనకి టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట డిస్టెన్స్ బై స్పీడ్ అంటే ఆ వన్ బై టూ స్క్వైర్ బ్రాకెట్ బై టూ అంటే వన్ అవర్ వస్తుంది అనమాట వన్ అవర్ వస్తే ఇప్పుడు మనకు దే మీట్ అట్ ఎయిట్కి ఫస్ట్ ఎయిట్ కాబట్టి సెకండ్ అతను ఏదైతే స్టార్ట్ చేస్తాడో దానికి వన్ అవర్ కలుపుకోవాలి ఎవరైనా మనం సెకండ్ పర్సన్ ఎక్కడ కలుస్తాడో దానికి మనం ఈ ఈ వచ్చిన ఆన్సర్ని మనం ఎన్ని అవర్లు వస్తాయో దానికి కలుపుకుంటే మనకు రైట్ ఆన్సర్ వస్తుంది అన్నమాట ఇప్పుడు అక్కడ వన్ అవర్ వచ్చింది కాబట్టి ఆ వన్ అవర్ని ఇక్కడ సెకండ్ పర్సన్ ఎక్కడైతే అంటే సిటీ లీవ్ అంటే అనదర్ పర్సన్స్ లీవ్ ది సిటీ అంటే స్టార్ట్ అయ్యేది ఎక్కడ అనేది ఎనిమిది గంటలకు అందుకని ఆ ఎనిమిది గంటలకు ప్లస్ ఒక గంట కలిపితే తొమ్మిది గంటలు అంటే నైన్ ఏఎం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట దీనికి మ్యాథమెటిక్స్ ప్రకారం ఇది మనకి ఏంటంటే ఫార్ములా వచ్చేసి మనకి అది వచ్చేసి ఆ టైం ఇది డిస్టెన్స్ బై స్పీడ్ దాని ప్రకారం చేస్తే వన్ అవర్ వస్తుంది అనమాట వన్ అవర్ నుండి ఈ ఎయిట్కి కలిపితే నైన్ వస్తుంది అనమాట ఇది నైన్ అంటే ఏ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అనమాట ఇంట్లో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అలాగే ఫార్టీ టూ చూడండి ఇది కూడా మ్యాథమెటికల్ అది మ్యాథమెటిక్స్ ఇది చాలా లెంతి క్వశ్చన్ దీనికి ఏ ఈ ఏ రేషియో బిట్వీన్ అనీన్ అండ్ సునీల్ రేషియో వాజ్ త్రీ ఈస్ట్ ఫైవ్ రేషియో ఆఫ్ ద ఇండివిజువల్ శాలరీ ఆఫ్ లాస్ట్ ఇయర్ అండ్ ప్రజెంట్ ఆర్ త్రీ టూ ఈస్ట్ త్రీ అండ్ ఫోర్ ఈస్ట్ ఫైవ్ రెస్పెక్టివ్లీ ఇఫ్ దే టోటల్ శాలరీస్ ఆఫ్ ద ప్రజెంట్ ఇయర్ ఆర్ ఫార్టీ త్రీ థౌజండ్ ది ప్రజెంట్ శాలరీ ఆఫ్ అనిన్ ఈజ్ అన్నాడు దీన్ని మనకి ఫార్ములాస్ చేస్తే దానికి మనకి ఎయిటీన్ థౌజండ్ ఫార్టీ టూకి మనకి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ వస్తుంది అనమాట థర్డ్ వన్ ఎయిటీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వచ్చేసి రైట్ ఆన్సర్ వస్తుంది అనమాట ఫార్టీ టూ థౌజండ్ ఫార్టీ టూకి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ ఫార్టీ త్రీకి వచ్చింది చూడండి ఇది కూడా మ్యాథమెటిక్స్ సంబంధించింది ఇది ప్రజెంట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆన్ ఫుడ్ అండ్ అదర్ ఐటమ్స్ ఇస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ నైంటీ దెర్ ఈజ్ ఏ ఇంక్రీజ్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆన్ అదర్ ఐటమ్స్ మీద పెరిగింది అనమాట ఇఫ్ ది రేషియో ఆఫ్ దర్ ఎంప్లాయీస్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఐటమ్స్ అండ్ అదర్ ఐటమ్స్ ఇస్ టూ ఈస్ ఫైవ్ బై హౌ మచ్ షుడ్ హిట్ హిస్ ఎక్స్పెండిచర్ టు ఇంక్రీస్ ఆన్ దోస్ ఐటమ్స్ ఈజ్ ఆర్డర్ దే దే మే మెయింటైన్ ది సేమ్ లెవెల్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ బిఫోర్ అన్నాడు మనం ఆ పెర్సంటేజ్ పెరిగిన తర్వాత కూడా ఆ ఎంత లెవెల్ ఇస్తే మనకి ఆ వాళ్ళ అది సేమ్ లో మెయింటైన్ చేయగలనేది ఇక్కడ ఆన్సర్ అడిగాడు ఇక్కడ మనకి ఆ చూడండి ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ గివెన్ ది ఎక్స్పెండిచ్చిన ఫుడ్ అదర్ ఐటమ్స్ వచ్చేసి టూ ఇస్ట్ ఫైవ్ అన్నాడు ఈ శాలరీ వచ్చేసి రెండు వేల ఐదు వందల తొంభై అన్నాడు శాలరీ వచ్చి రెండు వేల ఐదు వందల తొంభై అన్నాడు రెండు వేల ఐదు వేల తొంభై అన్నాడు అప్పుడు మనకి ఎక్స్ ఎక్స్పెన్సెస్ ఆన్ ఫుడ్ వచ్చేసి టూ బై ఫైవ్ ప్లస్ టూ ఇంటూ టూ నైన్ రెండు వేల ఐదు వందల తొంభై ఇది ఇదిగోట అప్పుడు ఎంత వచ్చింది సెవెన్ ఫార్టీ వస్తుంది అన్నమాట ఆ ఫార్ములా వేసేస్తే మనకి సెవెన్ ఫార్టీ వస్తుంది ఆ ఎక్స్పెన్సెస్ ఆన్ అదర్ ఐటమ్స్ వచ్చేసి అప్పుడు రెండు వేల ఐదు వందల తొంభై మైనస్ ఏడు వందల నలభై వస్తే పద్దెనిమిది వందల యాభై వస్తుంది అలాగే నా నా రైజ్ ది ప్రైస్ ఆఫ్ ది ప్రైస్ వచ్చేస్తే టెన్ పర్సెంట్ పెరిగింది కదా అప్పుడు టెన్ పర్సెంట్ పెరిగితే టెన్ పర్సెంట్ పెరిగినప్పుడు ఆ ఏడు వందల నలభై ఇంటూ టెన్ బై హండ్రెడ్ అప్పుడు డెబ్బై నాలుగు రూపాయలు వస్తుంది అప్పుడు రైజ్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ అదర్ ఐటమ్స్ వచ్చి ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నప్పుడు పద్దెనిమిది వందల యాభై ఇంటూ పదిహేను బై వంద వేసి వేస్తే అప్పుడు రెండు వందల డెబ్భై ఏడు పాయింట్ ఐదు వస్తుంది అనమాట ఇప్పుడు నెట్ రే ప్రైజ్ ఆఫ్ ఎక్స్పెన్స్ రెండింటికి సంబంధించి ఎంత వస్తుంది డెబ్భై నాలుగు రూపాయలు ఇంటూ రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ ఐదు అప్పుడు మొత్తం మూడు వందల యాభై ఒకటి పాయింట్ ఐదు యాభై పైసలు వస్తుంది అనమాట అది ఇప్పుడు శాలరీ షుడ్ బి ఇంక్రీజ్ పోయిది ఆ మూడు వందల యాభై యాభై పైసలు అయితే మొత్తం ఆ లెవెల్కి సేమ్ లెవెల్కి వస్తుంది అన్నమాట దానికి ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ మూడు వందల యాభై ఒకటి యాభై వచ్చేసి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ ఇక్కడ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ వస్తుంది దాని ప్రకారం ఇది మనం ఈ కొంచెం అర్థమేటింగ్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఏ ఫార్ములాకి అప్లై చేస్తాము దాని ప్రకారం చూసుకొని ఆన్సర్ చేయాల్సి వస్తుంది అన్నమాట ఇక్కడ ఫార్టీ ఫోర్ చూడండి ఫార్టీ ఫోర్ వచ్చేసి మనకి ప్రాఫిట్ ఎర్న్ బై సెల్లింగ్ ఏ ఆర్టికల్ ఆఫ్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఈ స్పైస్ ఆఫ్ లాస్ ఆఫ్ లాస్ ఇంక్యూర్ వెన్ ది సేమ్ ఆర్టికల్ సోల్డ్ బై ఆరు వందలు ఎట్ ది వాట్ ప్రైస్ షుడ్ బి ఆర్టికల్ షుడ్ సోల్డ్ టు మేక్ థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ రావాలంటే వాట్ ప్రైస్ అన్నాడు ఏ ప్రైస్ అన్నాడు దీనికి మనం ఫార్టీ ఫోర్కి ఇక్కడ చూడండి అప్పుడు నైన్ హండ్రెడ్ మైనస్ ఎక్స్ వేయాల అప్పుడు టూ ఇది స్క్వైర్ అప్పట్లో ఎక్స్ మా మైనస్ సిక్స్ హండ్రెడ్ నైన్ మైన నైన్ హండ్రెడ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు టూ ఎక్స్ మైనస్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ వస్తుంది అప్పుడు త్రీ ఎక్స్ వస్తే రెండు వేల ఒక్క వంద వస్తుంది అన్నమాట అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు సెవెన్ హండ్రెడ్ కాస్ట్ ప్రైస్ వస్తుంది సెల్లింగ్ ప్రైస్ థర్టీ పర్సెంట్ ప్రాఫిట్లో చూడాలంటే అప్పుడు ఆ వన్ థర్టీ బై హండ్రెడ్ ఇంటూ కాస్ట్ ప్రైస్ వస్తుంది అప్పుడు వన్ థర్టీ బై హండ్రెడ్ ఇంటూ సెవెన్ హండ్రెడ్ వేసేస్తే అప్పుడు నైన్ టెన్ వస్తుంది అనమాట దానికి నైన్ టెన్ వస్తుంది అప్పుడు క్వశ్చన్లో మనకి నైన్ టెన్ ఎక్కడున్నది నైన్ టెన్ ఫోర్త్ వన్ అది వచ్చేసి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది మనకి నైన్ టెన్ వచ్చేసి ఇక్కడ నైన్ టెన్ వచ్చేసి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఫార్టీ ఫోర్ వచ్చేసి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ నైన్ టెన్ ప్రైస్ అలాగే ఫార్టీ ఫైవ్ చూడండి వాట్ ప్రజెంట్ సింపుల్ ఇంట్రెస్ట్ డస్ ఏ మ్యాన్ గెట్ ఫర్ హిస్ మనీ వెన్ హీ డిస్కంటిన్యూ ఏ బిల్ డ్యూ టు ద టెన్ మంత్స్ అండ్స్ హీ డిడక్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ ది బిల్ అన్నాడు దీనికి మనం ఫార్టీ ఫైవ్ చూసుకుంటే ఫార్టీ ఫైవ్లో చూసుకుంటే అమౌంట్ ఆఫ్ బిల్ ఇచ్చేసే హండ్రెడ్ ఎక్స్ ఆ మనీ డిడక్షన్ ఆఫ్ ది హండ్రెడ్ ఎక్స్ ఇంటూ టెన్ టెన్ బై టెన్ పర్సెంట్ కాబట్టి టెన్ బై హండ్రెడ్ అంటే ఈ ఈక్వల్ టు టెన్ ఎక్స్ వస్తుంది అప్పుడు టెన్ ఎక్స్ వస్తుంది అప్పుడు మనీ రిసీవ్డ్ బై హోల్డర్స్ ఆఫ్ ది బిల్ వచ్చేసి ఆ హండ్రెడ్ యాక్స్ మైనస్ బై టెన్ ఎక్స్ వస్తుంది ఇది ఈక్వల్ టు నైన్ నైన్ నైన్టీ ఎక్స్ వస్తుంది అనమాట ఇప్పుడు రేట్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ వచ్చేసి ఆర్ రేట్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట అప్పుడు టైం ఈక్వల్ టు టెన్ మంత్స్ ఈక్వల్ టు వచ్చేసి టెన్ బై ట్వెల్వ్ ఇయర్స్ వస్తే అప్పుడు ఫైవ్ బై సిక్స్ ఇయర్స్ వస్తుంది అనమాట ఫైవ్ బై సిక్స్ వస్తుంది అనమాట టెన్ బై ట్వెల్వ్ అంటే ఫైవ్ బై సిక్స్ ఇయర్స్ వస్తుంది అక్కడ క్వశ్చన్ ఏ వస్తుంది అంటే ట్వల్ నైన్ నైన్ నైంటీ ఎక్స్ ఇంటూ ఫైవ్ బై సిక్స్ ఇంటూ ఇంటూ ఆర్ బై టెన్ ఆర్ బై హండ్రెడ్ అప్పుడు మై ఈక్వల్ టు టెన్ ఎక్స్ వస్తుంది అంట అప్పుడు సెవెంటీ ఫైవ్ ఆర్ ఈక్వల్ టు థౌజండ్ అవుతుంది అనమాట ఆర్ ఈక్వల్ టు థౌజండ్ బై సెవెంటీ ఫైవ్ అవుతుంది థౌజండ్ బై సెవెన్ ఫైవ్ ఈక్వల్ టై వచ్చేసి ఫార్టీ బై త్రీ అవుతుంది ఫార్టీ బై త్రీ అయినప్పుడు ఆర్ ఎంత అవుతుంది అంటే థర్టీన్ బై వన్ బై వన్ బై త్రీ వస్తుంది అనమాట అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి థర్టీన్ వన్ బై త్రీ వస్తుంది అనమాట అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పుడు థర్టీన్ మనకి థర్టీన్ బై వన్ బై త్రీ అనేది వచ్చేసి ఇక్కడ సెకండ్ వన్ ఉంది అనమాట సెకండ్ వన్ మనకి రైట్ ఆన్సర్ అవుతుంది మనకి సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఫార్టీ ఫైవ్ వచ్చేసి సెకండ్ వన్ రైట్ ఆన్సర్ మ్యాథమెటిక్స్ కూడా చాలా క్వశ్చన్స్ ఇచ్చాడు అవి కొంచెం మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ అవి తెలిసిన వాళ్ళు కొంచెం వేయగలుగుతారు అన్నమాట అలాగే ఫార్టీ సిక్స్ చూడండి ఇన్ ది కంక్లూజన్ ఆఫ్ ది అన్ ఆర్గ్యుమెంట్ ఫాలో ద ఫ్రమ్ ది ఇట్స్ ప్రిమ్సెస్ కంక్లూసివ్లీ వాట్ ది ఆర్గ్యుమెంట్ ఈజ్ కాల్డ్ అన్నాడు ఇక్కడ ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్ డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ అనలాజికల్ ఆర్గ్యుమెంట్ సర్కులేషన్ ఆర్గ్యుమెంట్ అన్నాడు ద కంక్లూజన్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ ఈస్ ఫాలో ఫ్రమ్ దిచ్ ప్రైమ్ ప్రిమైస్ ప్రిమైసిస్ కంక్లూజన్ వాట్ ఆర్గ్యుమెంట్ ఇస్ కాల్ అన్నాడు ప్రిమైసిస్ కంక్లూజన్స్లో వచ్చేదాంట్లో లో ఏ ఆర్గ్యుమెంట్ వస్తే మనకి ఆ లో కూడా అది వస్తుంది ఫాలో అవుతుంది అన్నాడు ఇక్కడ మనకి ఫార్టీ సిక్స్ వచ్చేసి మనకి ఫార్టీ సిక్స్ వచ్చి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అంటే అనలాజికల్ ఆర్గ్యుమెంట్ అన్నమాట అనలాజికల్ ఆర్గ్యుమెంట్ థర్డ్ వన్ రైట్ ఆన్సర్ ఇక్కడ థర్డ్ వన్ రైట్ ఆన్సర్ ఫార్టీ సెవెన్ చూడండి ఫార్టీ సెవెన్ చూడండి ఫార్టీ సెవెన్ పాలయా రీజన్ అనమాట ఇక్కడ అసెస్ వచ్చేసి మనకి ఆల్ టీచింగ్ ఎంప్లాయీస్ లెర్నింగ్ అన్నాడు రీజన్ వచ్చేసి లెర్నింగ్ టు బి యూజ్ఫుల్ మస్ట్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ది టీచింగ్ అన్నాడు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి బోత్ ఏ అండ్ బిఆర్ ట్రూ అన్నాడు బట్ ఆర్ ఇస్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అన్నాడు సెకండ్ వన్ అది ఏ ఇస్ కరెక్ట్ బట్ ఆర్ ఇస్ ఫాల్స్ అన్నాడు థర్డ్ వన్ ఫాల్స్ ఏ ఫాల్స్ అన్నాడు ఆర్ ట్రూ అన్నాడు ఫోర్త్ వన్ బోర్త్ ఏ అండ్ బి ఆర్ ట్రూ బట్ ఆర్ ఇ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అన్నాడమాట ఈ నాలుగు ఆర్మెంట్ చేస్తే మనకి ఆల్ టీచింగ్ ఇంప్లైస్ లెర్నింగ్ అన్నాడు లెర్నింగ్ టు బి యూజ్ఫుల్ మస్ట్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ది టీచింగ్ అన్నాడు అనమాట ఫార్టీ సెవెన్ ఈ ఫార్టీ సెవెన్కి మనకి టూ వస్తుంది అన్నమాట అంటే ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఇస్ ఫాల్స్ అన్నమాట ఆల్ టీచింగ్ ఇంప్లైస్ లెర్నింగ్ లెర్నింగ్ టు బి యూజ్ఫుల్ మస్ట్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ది టీచింగ్ అనేది ఫార్టీ సెవెన్ వచ్చేసి మనకి సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అనమాట ఫార్టీ సెవెన్ మనకి అసోషన్ రైట్ రీజన్ రాంగ్ అనమాట ఇది ఫార్టీ సెవెన్ అలాగే ఫార్టీ ఎయిట్ చూడండి క్వశ్చన్ మనకి ఫార్టీ ఎయిట్ ఇచ్చేసి ఆ ప్రిమ్సిస్ అండ్ కంక్లూజన్ ఇచ్చాడు ప్రిమే ప్రిమేసిస్ అండ్ కంక్లూజన్ ఇచ్చాడు దాంట్లో ఆల్ కౌస్ ఆర్ మమల్స్ అన్నాడు సెకండ్ అది నో క్యాట్స్ ఆర్ కౌస్ అన్నాడు కింద కంక్లూజన్స్ నో క్యాట్స్ ఆర్ మమల్స్ సమ్ క్యాట్స్ ఆర్ మమల్స్ నో కౌస్ ఆర్ క్యాట్స్ అన్నాడు నో కౌస్ ఆర్ నాన్ మమల్స్ అన్నాడు అవి ఇచ్చాడు కంక్లూజన్స్ దాంట్లో ఆప్షన్స్ ఆన్సర్ ఆప్షన్స్లో ఫస్ట్ ఉంది ఓన్లీ వన్ అండ్ కరెక్ట్ అన్నాడు వన్ అండ్ టూ కరెక్ట్ త్రీ అండ్ ఫోర్ కరెక్ట్ టూ అండ్ త్రీ కరెక్ట్ అన్నాడు వాటిలో ఏది కరెక్ట్ ఫార్టీ ఎయిట్ అన్నమాట మనకి ఫార్టీ ఎయిట్లో మనకి చూస్తే మనకి ఇలా అనమాట ఆల్ కౌస్ ఆర్ మమల్స్ అన్నమాట ఈ ఏ అయితే కౌస్ ఉన్నాయో రెడ్ రౌండ్ కౌస్ మొత్తం మమ్మల్స్లో ఉంటాయి అంటే ఆల్ కౌస్ ఆర్ మమల్స్ అన్నప్పుడు మమల్స్ లోపలే కౌస్ ఉంటాయి అన్నమాట అలాగే నో క్యాటార్ కౌస్ అన్నమాట నో క్యాటార్ కౌస్ నో క్యాటార్ కౌస్ అందుకని సపరేట్గా ఉంది హాల్ మమల్స్ అయితే అయి ఉండొచ్చు మమల్స్ కానీ క్యాట్ కాదు ఇది కొన్నిసార్లు మనకి ఓన్లీ మమల్స్ వరకు టచ్ అవ్వచ్చు కానీ కొన్నిసార్లు సపరేట్గా విడిగా కూడా ఉండొచ్చు అందుకని కౌస్ మటుకు కలవదు అన్నమాట నో క్యాట్స్ ఆర్ కౌస్ అన్నప్పుడు కౌ ఈ క్యాట్స్ కౌలో కలవన్నమాట అప్పుడు ఇక్కడ కంక్లూజన్స్ మనకు చూసినప్పుడు ఫార్టీ ఎయిట్లో మనకి ఆ ఫార్టీ ఎయిట్ కంక్లూజన్ చూసినప్పుడు మనకి అక్కడ చూసినప్పుడు అక్కడ మనకి నో క్యాట్ ఆర్ మమ్మల్స్ నో క్యాట్ ఆర్ మమల్స్ అన్నాడు సమ్ క్యాట్స్ ఆర్ మమ్మల్స్ అన్నాడు సమ్ క్యాట్స్ ఆర్ మమ్మల్స్ అన్నాడు సమ్ క్యాట్స్ ఆర్ మమల్స్ కాదు ఆల్ క్యాట్స్ ఆర్ మమల్స్ అలాగే థర్డ్ వన్ నో కౌ ఆర్ క్యాట్ అన్నాడు నో కౌ ఆర్ క్యాట్ అన్నాడు ఫోర్త్ వన్ నో కౌ ఆర్ నాన్ మమల్స్ అన్నాడు ఇక్కడ సెకండ్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ రైట్ ఆన్సర్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది మనకి ఫస్ట్ అండ్ సెకండ్ అనేది రైట్ ఆన్సర్ అంటే ఫార్టీ ఎయిట్ వచ్చేసి టూ రైట్ ఆన్సర్ అవుతుంది ఫార్టీ నైన్ చూడండి ఇది స్టేట్మెంట్స్ త్రీ అజమ్షన్స్ నెంబర్స్ వన్ టూ అండ్ త్రీ ఇచ్చేస్తాడు వాటికి వాళ్ళకి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అజమ్షన్స్ త్రీ ఇచ్చాడు అన్నమాట దాన్ని ఏఏ కార్యక్రమం అని ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఇంటలిజెంట్ ఆర్ ది రైట్ పీపుల్ ఫర్ ది ఇంప్రూవింగ్ యువర్ పర్ఫార్మెన్స్ ఏ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ది కోచింగ్ సెంటర్ అన్నమాట అది దానికి ఇచ్చింది ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇచ్చిన లైన్ లాంటిది అన్నమాట దానికి కింద అజంప్షన్స్ బ్రిలియంట్ స్టూడెంట్స్ రెఫర్ టు జాయిన్ ది కోచింగ్ క్లాసెస్ కోచింగ్ క్లాసెస్ హెల్ప్ ది స్టూడెంట్స్ ఇంప్రూవ్ ది దేర్ పర్ఫార్మెన్స్ మూడోది వచ్చే నో అదర్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడర్స్ వచ్చే కోచింగ్ అన్నాడు ఇది ఫార్టీ ఎయిట్కి మనకి దీంట్లో ఫార్టీ ఎయిట్లో మనకి వన్ టూ ఆ లేకపోతే టూ ఆ వన్ ఆ ఆల్ ది ఇంప్లైస్ అని అడిగాడు మనకి ఇక్కడ మనకి ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ వచ్చేసి మనకి త్రీ రైట్ ఆన్సర్ వన్ అండ్ త్రీ అన్నమాట బ్రిలియన్ స్టూడెంట్స్ రెఫర్ టు జాయిన్ కోచింగ్ క్లాసెస్ నో అదర్ క్లాస్ ప్రొవైడ్ సచ్ కోచింగ్ అనేది ఇక్కడ మాట ఫస్ట్ వన్ థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అనమాట అంటే అప్పుడు మనకి ఫస్ట్ అండ్ థర్డ్ వచ్చేది ఇక్కడ త్రీ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఇక్కడ ఫిఫ్టీ చూడండి ఫిఫ్టీలో ఆ టూ వర్డ్స్ అనమాట ఫస్ట్ వర్డ్కి సెకండ్ వర్డ్కి ఒక రిలేషన్ ఉంటుంది అట్లా సెకండ్ వర్డ్ రిలేషన్ అన్నమాట రిలేషన్ ఉంటుంది అనమాట ఫస్ట్ వర్డ్కి సెకండ్ వర్డ్కి మనకి ఒక రిలేషన్ ఉంటుంది అనమాట ఇక్కడ ప్యూరీ అన్నాడు ఐఆర్ అన్నాడు దానికి ఒక రిలేషన్ ఉంది అలాగే కింద అక్కడ మనకి ప్యూరీ అన్న కోపం ఐఆర్ అన్న మనకి కోపం అని వస్తుంది అన్నమాట ఫ్యూరి అంటే కోపం ఐఆర్ అనేది కోపం వస్తుంది అనమాట యాంగర్ అనేది మనకు వస్తుందనమాట దానికి ఆ రిలేటెడ్గా ఇక్కడ ఏమున్నాయి అన్నాడు ఆ కన్వోకలేషన్ స్పామ్ అమౌస్మెంట్ హ్యాపీనెస్ జోక్ అండ్ లాఫ్ అండ్ డిస్పాషన్ ఎమోషన్ అన్నాడు ఇక్కడ జోక్ అండ్ లాఫ్ అనేది దీనికి రైట్ ఆన్సర్ అనమాట జోక్ అండ్ లాఫ్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇది కూడా రైట్ ఆన్సర్ కాదు జోక్ వేస్తే లా కో నవ్వు వస్తుంది అక్కడ అలా కాదు ప్యూరి అండ్ ఐర్ అనేది రెండు కోపానికి సంబంధించిన యాంగికి సంబంధించినవి రెండు ఇక్కడ జోక్ అనేది కామెడీకి సంబంధించి కానీ లాఫ్ అనేది జోక్ వేస్తే వచ్చేది నవ్వు అది కానీ ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ వన్ రైట్ ఆన్సర్ ఇచ్చారు అనమాట థర్డ్ వన్ రైట్ ఆన్సర్ ఫిఫ్టీ ఫిఫ్టీ థర్డ్ వన్ రైట్ ఆన్సర్ ఫిఫ్టీ వన్ చూడండి అలాగే ఇక్కడ కూడా వైన్ గ్రేప్ ఇచ్చాడు వడ్కా అన్నాడు దాంట్లో యాపిల్ పొటాటా ఆరెంజ్ అయినా ఫ్లోర్ అన్నాడు దీంట్లో మనకి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫ్లేవర్ దీనికి మనకి వైన్ గ్రేప్స్ నుంచి వైన్ వస్తుంది అన్నమాట అలాగే ఆరెంజ్ చేసి వడ్కా వస్తుంది వడ్కా వడ్కా వచ్చేసి ఆరెంజ్ నుంచి తయారు చేస్తారు అనమాట ఇక్కడ గ్రేప్స్ నుంచి వైన్ ఎలా తయారు చేస్తారో ఆరెంజెస్ నుంచి వడ్కా తయారు చేస్తారు ఇక్కడ థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అనమాట ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ వచ్చేసి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అలాగే ఫిఫ్టీ టూ చూడండి ఫిఫ్టీ టూ వచ్చేసి మనకి ఇక్కడ ఫిఫ్టీ టూ వచ్చేసి ఇక్కడ మనకు ఒక ఫిగర్ ఇచ్చాడు దాంట్లో మనకి కొన్ని క్వశ్చన్స్ అనమాట రెక్టాంగిల్ వచ్చేసి మ్యారీడ్ పీపుల్ అనేసి అలాగే సర్కులర్ వచ్చేసి పీపుల్ లివింగ్ ఇన్ ది జాయింట్ ఫ్యామిలీ అన్నాడు దాంట్లో థర్డ్ ట్రాంగిల్చి ట్రాంగిల్ అనేసి స్కూల్ టీచర్స్ అనమాట ట్రాంగులు స్కూల్ టీచర్స్ దానికి ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్స్ వచ్చేసి మ్యారీడ్ టీచర్ టీచర్స్ హూ లై లైవ్ ఇన్ ది జాయింట్ ఫ్యామిలీ ఆర్ రిప్రజెంటెడ్ బై ది వచ్చి లెటర్ అన్నాడు ఇక్కడ టీచర్స్ అన్నాడు కానీ స్కూల్ టీచర్స్ అని చెప్పలేదు ఇక్కడ అందుకని మనకి ఇక్కడ మనకి ఫస్ట్ ది మ్యారీడ్ పీపుల్ వస్తుంది రెక్టాంగిల్ వస్తుంది మళ్ళీ పీపుల్ లివింగ్ విత్ జాయింట్ ఫ్యామిలీ దానికి వచ్చేసి సర్కిల్ వస్తుంది ట్రయాంగిల్ రాదు ఎందుకంటే అది స్కూల్ టీచర్స్ అని మెన్షన్ చేయలేదు ఓన్లీ మ్యారీడ్ టీచర్స్ అని అడిగానే ఏ టీచర్స్ అని లేదు అందుకని దీనికి రిప్రజెంటేటివ్ ఎస్ వస్తుంది అంటే ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ వస్తుంది అనమాట ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అలాగే ఫిఫ్టీ త్రీ చూడండి ఫిఫ్టీ త్రీలో వచ్చేసి పీపుల్ హూ లివ్స్ జాయింట్ ఫ్యామిలీ బట్ నైదర్ మ్యారీడ్ నర్ టీచర్స్ రిప్రజెంటే అంటే ఓన్లీ జాయింట్ ఫ్యామిలీలో ఉండి కొత్త మ్యారీడ్ దాంట్లో లేరు టీచర్స్ కాదు వాళ్ళు మ్యారీడ్ కాదు టీచర్స్ కాదు ఓన్లీ జాయింట్ ఫ్యామిలీ ఉన్నది ఇక్కడ రిప్రజెంటే ఏ లెటర్ వస్తుందని అని అడిగారు ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ వచ్చేసి మనకి ఓన్లీ జాయింట్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీకి రిప్రజెంట్ ఏంటిది ఇక్కడ సర్కిల్ దాంట్లో మనకి టీ ఆన్సర్ ఓన్లీ టీ ఆన్సర్ వాళ్ళు జాయింట్ ఫ్యామిలీ వాళ్ళు టీచర్స్ కాదు మ్యారీడే కాదు దానికి వచ్చేసి ఓన్లీ లివింగ్ ఇన్ ది జాయింట్ ఫ్యామిలీ వచ్చేసి టూ లివింగ్ ఓన్లీ జాయింట్ ఫ్యామిలీ అంటే టీ రిప్రజెంటే ఇక్కడ ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ వస్తుంది అనమాట ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీకి కూడా ఇక్కడ టూ అనే రైట్ ఆన్సర్ వచ్చే టూ వచ్చేసి ఆరు ఆరు రిప్రజెంటే కాదు మనకి ఆరు చేసి వచ్చేసి ఇక్కడ మనకి ట్రయాంగిల్కి వస్తుంది రెక్టాంగిల్ రెండింటికి వస్తుంది అప్పుడు అందుకని హూ పీపుల్ జాయింట్ ఫ్యామిలీ బట్ నాట్ ఎదర్ మ్యారీడ్ అంటే అన్నప్పుడు మనకి ఇక్కడ టీ ఆన్సర్ వస్తుంది అన్నమాట ఫిఫ్టీ త్రీ అలాగే ఫిఫ్టీ ఫోర్ చూడండి ఫిఫ్టీ ఫోర్ మ్యారీడ్ పీపుల్ హూ లివ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ ఫిఫ్టీ ఫోర్ చూడండి మ్యారీడ్ పీపుల్ హూ లివ్డ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ బట్ నా నాట్ ఆర్ స్కూల్ టీచర్స్ ఆర్ రిప్రజెంట్ అన్నాడు అంటే మ్యారీడ్ పీపుల్ లివింగ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ అంటే మ్యారీడ్ పీపుల్కి కలిసి ఉండాలా జాయింట్ ఫ్యామిలీ ఉండాలి రెండు ఉండాలి మ్యారీడ్ స్క్వైరు జాయింట్ ఫ్యామిలీ సర్కులర్ ఆ రెండు కలిసి అనమాట ఆ రెండు కలిసి ఇక్కడ ఎస్ వస్తుంది వస్తుందిమాట ఎస్ వస్తుంది అంటే ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ వస్తుంది అనమాట ఇక్కడ ఫిఫ్టీ ఫోరు ఇక్కడ మనకి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ వస్తుంది ఫిఫ్టీ ఫోర్ అలాగే అండి ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసి ఇక్కడ టేబుల్ ఇచ్చాడు అంటే డేటా ఇంటర్ప్రిటేషను దీంట్లో ఏంటంటే డేటా ది నెంబర్ ఆఫ్ సెల్ ఫోన్స్ సోల్డ్ బై ఫైవ్ స్టోర్స్ అనమాట పీక్యూఆర్ఎస్ అండ్ టీ అనేది ఫైవ్ ఇన్ ఇన్ ఫైవ్ మంత్స్ అన్నమాట ది డేటా కేర్ఫుల్ ఆన్సర్ది అని అనమాట ఫైవ్ మంత్స్లో ఫైవ్ ఈ నెంబర్ ఆఫ్ సెల్ ఫోన్స్ సోల్డ్ బై ఫైవ్ స్టోర్స్ అనమాట దానికి కింద క్వశ్చన్స్ ఇస్తాడు ఫిఫ్టీ ఫైవ్కి వచ్చింది చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ సెల్ ఫోన్స్ సోల్డ్ బై స్టోర్ ఎస్ ఇన్ ఏప్రిల్ అండ్ మే టుగెదర్ ఇన్ ది పర్సెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ సోల్డ్ బై స్టోర్ ఎస్ ఇన్ ది సేమ్ మంత్ టుగెదర్ అన్నప్పుడు ఎంత పర్సంటేజ్ అన్నాడు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసి మనకి మనకి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ వస్తుంది సిక్స్టీ సిక్స్ టూ బై త్రీ పర్సెంటేజ్ వస్తుంది మాట సిక్స్టీ బై టూ పర్సెంటేజ్ వస్తుంది మనకి అది డేటా ఇంటర్ప్రిటేషన్స్ మనం ఫార్ములా చేసుకొని చేయాలన్నమాట ఇవి ఎంత ఉందో ఆ ఫైవ్ త్రీ మంత్స్ మనకి చూసుకున్నప్పుడు అక్కడ వస్తుంది అన్నమాట మొత్తం ఏప్రిల్ మేని మనకు కలిపినప్పుడు ఇది కలిపి మనం చేయాల్సి వస్తుంది అన్నమాట అప్పుడు సిక్స్టీ సిక్స్ ఫైవ్ బై టూ బై త్రీ పర్సెంటేజ్ వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ చూడండి ఫిఫ్టీ సిక్స్ మనకి ఫిఫ్టీ సిక్స్ టోటల్ నెంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ సోల్డ్ బై ఆల్ ది స్టోర్స్ టు కదా జులైలో మొత్తం ఎంత అనేది ఆల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మోర్ దానిది టోటల్ నెంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ సోల్డ్ ఆల్ ది స్టోర్స్ టు కదా జనవరి జనవరి కంటే ఈ జులై అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మోర్ ఉంది ఉందన్నమాట హౌ మెనీ స్మార్ట్ ఫోన్స్ ఆర్ సోల్డ్ బై ఆల్ ది స్టోర్స్ టు అది నేను జూలైలో అనమాట అప్పుడు జులైలో ఎంత అనేది ఇక్కడ వచ్చిందండి ఫిఫ్టీ సిక్స్ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ సోల్డ్ బై ఆల్ ది స్టోర్స్ టుగెదర్ ఇన్ జూలై వాజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మోర్ దాన్ టోటల్ నెంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ సోల్డ్ బై ఇన్ ఆల్ ది స్టోర్స్ టుగెదర్ ఇన్ జనవరి జనవరి కంటే జూలైలో అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ మాట హౌ మెనీ స్మార్ట్ ఫోన్స్ సోల్డ్ బై ఆల్ ది స్టోర్స్ టుగెదర్ ఇన్ జూలైలో ఎంత అనేది ఇక్కడ మొత్తం ఫిఫ్టీ సిక్స్ మనకి ఫిఫ్టీ సిక్స్ ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ వచ్చి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ ఏడు వందల పది అవుతుంది మొత్తం చేస్తే ఏడు వందల పది వస్తుంది థర్డ్ వన్ రైట్ ఆన్సర్ ఫిఫ్టీ సెవెన్ చూడండి మనకి ఫిఫ్టీ సెవెన్ వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ సోల్డ్ బై స్టోర్ క్యూ ఇన్ ఏప్రిల్ అండ్ మే టూ గెదర్ టు ది టోటల్ నెంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ సోల్డ్ బై స్టోర్ స్టోర్ ఆర్ అయింది సేమ్ మంత్ ఈ ఈ ఏప్రిల్ మేలేదానికి కలిపి దాంతో ఆ సోల్డ్ బై ఆర్తో కంపేర్ చేసినప్పుడు వాటి నిష్పత్తి ఎంత ఉందని అడుగుతున్నాడు ఇక్కడ మనకి ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఇచ్చినప్పుడు మనకి అక్కడ సెకండ్ వన్ రైట్ ఆన్సర్ ఉంది ఎనిమిది ఇస్ట్ ఏడు అంటే ఎయిట్ ఈస్ట్ సెవెన్ అనేది మనకు ఆ నిష్పత్తిలో ఉంటుంది అన్నమాట ఎయిట్ ఇస్ట్ సెవెన్ అనమాట ఇక్కడ ఎక్కువ మ్యాథమెటిక్స్ చాలా క్వశ్చన్స్ ఇచ్చాడు ఇక్కడ మళ్ళీ ఇంకో డేటా ఎంటర్ప్రిటేషన్ మనకి ఇంకో టైప్లో వచ్చాడు ఫిఫ్టీ ఎయిట్ ఇది కూడా మనకి గివెన్ నెంబర్ ఆఫ్ రిసీవ్డ్ ఈమెయిల్స్ బై ఫైవ్ పర్సన్స్ ఏ బిసిడిఈ అన్న మండే నెంబర్ ఆఫ్ ఇంక్లూడ్స్ ది ఈమెయిల్స్ రీడ్ అండ్ ఈమెయిల్స్ అన్ రీడ్ అజిమ్ దట్ దేర్ ఆర్ నో పెండింగ్ ఈమెయిల్స్ క్యారీడ్ ది ప్రీవియస్ డెస్ట్ ది మండే డేటా కింద రిప్రజెంట్ ఇచ్చాడు మొత్తం మండే నుంచి ఆ దాంట్లో అన్ రీడ్ మెయిల్స్ రీడ్ మెయిల్స్ వాళ్ళకి ఏది ఎంత అనేది ఇచ్చాడు దీంట్లో మనకి దాంట్లో క్వశ్చన్ ఫిఫ్టీ ఎయిట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ రిసీవ్డ్ బై ఎఫ్ వాజ్ థర్టీ ఎయిట్ పర్సెంట్ మోర్ దాన్ దిట్ అండ్ నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ రీడ్ బై ఎఫ్ వాజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మోర్ దాన్ ది అన్ రీడ్ బై హిమ్ ది హౌ మెనీ ఈమెయిల్స్ ఫార్ రీడ్ బై ఎఫ్ అన్నాడు ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ దానికి మనకి ఫిఫ్టీ ఎయిట్ వచ్చేసి మనకి ఈ మనం ఈ టేబుల్ ప్రకారం చూసుకున్నప్పుడు మనకు దానికి ఆన్సర్ ఎప్పుడు ఫిఫ్టీ ఎయిట్ వచ్చేసి ఆ ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట టూ థర్టీ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట టూ థర్టీ రైట్ ఆన్సర్ అవుతుంది ఫిఫ్టీ ఎయిట్ అలాగే ఫిఫ్టీ నైన్ చూడండి ఫిఫ్టీ నైన్ చూడండి పర్సంటేజ్ ఆఫ్ రీడ్ ఈమెయిల్ ఫర్ ఏ అండ్ జీ ఫర్ ఈక్వల్ ఇఫ్ ది నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్ రిసీవ్డ్ బై జీ త్రీ సిక్స్టీ దెన్ హౌ మెనీ ఈమెయిల్స్ ఫార్ అన్ రీడ్ బై ది జీ అన్నాడు ఫిఫ్టీ నైన్ దీనికి ఫిఫ్టీ నైన్ దీనికి టేబుల్ ప్రకారం చూస్తే మనకి చూసుకుంటే మనకి ఫిఫ్టీ నైన్కి మనకి టూ ట్వంటీ ఫైవ్ వస్తుంది అనమాట టూ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ వస్తుంది అనమాట ఫిఫ్టీ నైన్ అది చూడండి మనకి పర్సెంట్ ఆఫ్ ఇమెయిల్స్ రీడ్ ఏ ఆ వన్ ఎయిటీ బై ఏ వన్ ఎయిటీ బై ప్లస్ త్రీ హండ్రెడ్ వస్తుంది ఇంటూ హండ్రెడ్ వస్తుంది అప్పుడు థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది అనమాట థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ పర్సంటేజ్ ఈమెయిల్ రీడ్ బై ఏ ఈక్వల్ టు పర్సంటేజ్ ఆఫ్ ఇమెయిల్ రీడ్ బై జీ పర్సెంటేజ్ ఆఫ్ ఇమెయిల్ రీడ్ బై జీ ఇజు కూడా థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ అని వస్తుంది టోటల్ ఈమెయిల్స్ రిస్ట్ బై జీ త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ అనమాట అప్పుడు ఈమెయిల్స్ రీడ్ బై జీ ఇది కూడా థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఆఫ్ త్రీ సిక్స్టీ దాంట్లో థర్టీ సెవెన్ పాయింట్ త్రీ సిక్స్టీ వస్తుంది అన్నమాట ఇది దాంట్లో మనకి ఆన్సర్ వచ్చేసి థర్టీ నైన్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ వచ్చేసి థర్డ్ టూ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఆన్సర్ అప్పుడు ఫైనల్గా దాంట్లో బర్త్ టూ ట్వంటీ ఫైవ్ వస్తుంది థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చేసి చూడండి ఆ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ త్రీ సిక్స్టీ అప్పుడు ఈమెయిల్ రీడ్ బై జీఈ వన్ థర్టీ ఫైవ్ వస్తుంది టోటల్ ఈమెయిల్స్ రిసీవ్డ్ బై జీ త్రీ సిక్స్టీ అవుతుంది త్రీ సిక్స్టీ ఈమెయిల్స్ రీడ్ బై ప్లస్ ఈమెయిల్స్ బై హండ్రీడ్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఈజ్ ఈక్వల్ టు వన్ థర్టీ ఫైవ్ ఈమెయిల్స్ హండ్రీడ్ ఈమెయిల్స్ హండ్రీడ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ బై మైనస్ వన్ థర్టీ సిక్స్ అప్పుడు ఈక్వల్ టు టూ ట్వంటీ ఫైవ్ వస్తుంది టూ ట్వంటీ ఫైవ్ రైట్ ఆన్సర్ టూ ట్వంటీ ఫైవ్ అన్నప్పుడు దానికి మనకి థర్డ్ వన్ రైట్ ఆన్సర్ వస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ సెడ్ అండి బాక్స్కి వచ్చిన అవుట్ ఆఫ్ ది ఈమెయిల్స్ రీడ్ బై ది బి సిక్స్టీ పర్సెంట్

అవుట్ ఆఫ్ త్రీ థర్టీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మేల్ కస్టమర్స్ మేల్ కస్టమర్స్ చార్జ్ ఈక్వల్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ టోటల్ త్రీ థర్టీలో అప్పుడు వన్ సి సిక్స్టీ బై హండ్రెడ్ ఇంటూ త్రీ థర్టీ అప్పుడు వన్ నైంటీ ఎయిట్ అవుతుంది నెంబర్ ఆఫ్ ఫిమేల్ కస్టమర్స్ ఫీమేల్స్ రీడ్ బై బీ ఈజ్ ఈక్వల్ టు త్రీ థర్టీ మైనస్ వన్ నైంటీ ఎయిట్ ఈజ్ ఈక్వల్ వస్తే వన్ థర్టీ టూ అవుతుంది అనమాట వన్ థర్టీ టూ అవుతుంది వన్ థర్టీ టూ అవుతుంది వన్ థర్టీ అప్పుడు నన్ నెంబర్ ఆఫ్ హండ్రెడ్ ఈమెయిల్స్ ఫ్రమ్ ది ఫీమేల్ కస్టమర్స్ వచ్చేసి రీడ్ ఈమెయిల్స్ ఫ్రమ్ ది ఫీమేల్స్ మైనస్ ఫిఫ్టీ వన్ వస్తుంది అప్పుడు వన్ థర్టీ టూ మైనస్ ఫిఫ్టీ వన్ వచ్చేసి ఎయిటీ వన్ వస్తుంది అనమాట మనకి ఎయిటీ వన్ వస్తుంది ఎయిటీ వన్ వచ్చేప్పుడు నెంబర్ ఆఫ్ హండ్రెడ్ ఈమెయిల్స్ ఫ్రమ్ ది మేల్ కస్టమర్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ హండ్రెడ్ మైనస్ నెంబర్ ఆఫ్ హండ్రెడ్ బై ఫీమేల్ అప్పుడు వచ్చేసి ఇప్పుడు టూ టెన్ మైనస్ ఎయిటీ వన్ వస్తుంది అప్పుడు వస్తే వన్ ట్వంటీ నైన్ వస్తుంది అనమాట అప్పుడు వన్ ట్వంటీ నైన్ వస్తుంది వన్ ట్వంటీ నైన్ అప్పుడు మనకి ఇక్కడ దీని ప్రకారం చూస్తే వన్ ట్వంటీ నైన్ వచ్చేసి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ వస్తుంది మాట ఇది ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ వస్తుంది అనమాట దీంట్లో మనకి ఈమెయిల్స్ రీడ్ బై బి త్రీ థర్టీ త్రీ థర్టీ త్రీ థర్టీ అటు అవుట్ ఆఫ్ త్రీ థర్టీకి మనకి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మేల్ కస్టమర్స్ అన్నమాట మే మేల్ కస్టమర్స్ ఈక్వల్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ త్రీ థర్టీ అప్పుడు సిక్స్టీ బై హండ్రెడ్ ఇన్ టెన్ టు త్రీ థర్టీ అప్పుడు వన్ నైంటీ ఎయిట్ వస్తుంది వన్ నైంటీ ఎయిట్ నెంబర్ ఆఫ్ ఫిమేల్ కస్టమర్స్ మెయిల్స్ రీడ్ బై బీ ఈజ్ ఈక్వల్ టు త్రీ థర్టీ మైనస్ వన్ నైంటీ ఎయిట్ వచ్చింది వన్ థర్టీ టూ వస్తుంది అనమాట అలాగే మనకి వన్ థర్టీ వస్తుంది అనమాట అలాగే నెంబర్ ఆఫ్ హండ్రెడ్ ఈమెయిల్స్ ఫ్రమ్ ది ఫిమేల్ కస్టమర్స్ ఈక్వల్ టు రీడ్ ఈమెయిల్స్ ఫ్రమ్ ది ఫీమేల్స్ అప్పుడు మైనస్ ఫిఫ్టీ వన్ వస్తుంది అప్పుడు వన్ థర్టీ టూ మైనస్ ఫిఫ్టీ వన్ వచ్చి ఎయిటీ వన్ నెంబర్ ఆఫ్ హండ్రెడ్ ఈమెయిల్స్ ఫ్రమ్ ది ఫిమేల్ కస్టమర్స్ ఈక్వల్ టు టోటల్ హండ్రీడ్ మైనస్ వన్ నెంబర్ ఆఫ్ హన్ రీడ్ బై మే ఫిమేల్స్ అప్పుడు టూ టెన్ మైనస్ ఎయిటీ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ నైన్ వస్తుంది ఇది దీనికి ఎయిట్ ఆన్సర్ అనమాట ఇవి మనకి ఈ థర్టీ క్వశ్చన్స్ థర్టీ వన్ నుంచి సిక్స్టీ క్వశ్చన్స్ మన సిక్స్టీ వన్ నుంచి నైంటీ క్వశ్చన్స్ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాయి దీంట్లో ఎక్కువ మ్యాథమెటిక్స్ ఉన్నాయి అవి మనం ఫుల్ డీటెయిల్స్గా వివరించాలంటే ఒక్కోదానికి వన్ అవర్ అట్లా పడుతుంది అన్నమాట అవి చాలా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంటే ఫస్ట్ ఫార్ములా అండర్స్టాండ్ చేసుకోవాలి తర్వాత ఆ లెంగ్త్ ఆన్సర్ చేయడం కూడా చాలా టైం పడుతుంది ఇట్లా క్వశ్చన్ పేపర్స్లో ఆ మనకు మ్యాథమెటిక్స్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ ఇష్యూ ఎందుకంటే వాటికి ఆన్సర్ చేయడం అనేది అది ఒక సపరేట్ క్లాస్ అయితే కానీ వాటికి డేటా ఎంట్రిపరేషన్ ఒక్కోదానికి ఒక్కొక్క క్లాస్ అయితే గానీ అవి అర్థం కావమాట అందుకనే మ్యాథమెటిక్స్ పార్ట్ వరకు మీరు విడిగా డీటెయిల్గా మనం చదివితే గానీ దానికి అండర్స్టాండ్ ఉంటుంది నేను మొత్తం మీద క్వశ్చన్స్ ఆన్సర్స్ చూసుకోవడానికి నేను త్వరగా వాటిని చేయాల్సి వచ్చింది అనమాట ఇది దీనికి సంబంధించిన ఆ సెట్కి సంబంధించిన పేపర్లో ఇది సెకండ్ పార్ట్ థ్యాంక్ యూ